పల్లెటూరులో వండుకునే మరి ఒక రుచికరమైన వంటతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కొబ్బరికాయ ఎండ్రోయిల్ కూర. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. సాధారణంగా కూరగాయలు ఏవి ఇంట్లో అందుబాటులో లేనప్పుడు పెరట్లో ఉండే కొబ్బరి చెట్టు నుంచి కాయను తీసుకొని వాళ్ళు వండుకుంటూ ఉంటారు. ఇది చాలా త్వరగానే అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. ఆ కొబ్బరికాయ ఎండ్రోయిల్ కూర నేను ఇప్పుడు మీకు వండి చూపిస్తాను. కొబ్బరికాయ ఎండ్రోయిల్ కూర కోసం ఇప్పుడు మనం ఈ కొబ్బరిని తురుముకుందాం. కొబ్బరి కారంతో మనం కూర తీసుకుందాం. దీన్ని కోరుపీట అంటారు. పూర్వం దీన్నే కొబ్బరి కూర తీసుకోవడానికి ఉపయోగించేవారు. ఇది మా ఇంట్లో చాలా పాతకాలంది. ఇది కనపడితే దీన్ని నేను బయటకు తీసి ఈ కూర తీయడం కోసం యూజ్ చేస్తాను. కొబ్బరికాయ ఎండ్రోయిల్ కూర వండుకోవడానికి పాన్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. పాన్ వేడెక్కిన తర్వాత మనం పాన్లో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలని కాసేపు వేయించుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు కూడా వేసుకుందాం. దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టి ఉంచుకున్నటువంటి ఎండ్రోయిల్ని వేసుకుందాం. ఉల్లిపాయలతో పాటు ఎండ్రోయిల్ కూడా చక్కగా వేగుతాయి. వేగిన ఎండ్రోయిలు చాలా రుచిగా ఉంటాయి. ఎండ్రోయిలు మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేను 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే పసుపు కారం కూడా వేసుకుందాం. కొద్దిగా పసుపు, రెండు చెంచాల కారం. ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో 2 చెంచాలు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. ఈ టమాటాల మధ్య వరకు కొంచెం మూత పెట్టుకుందాం. కొద్దిసేపు ఒక 2 to 5 మినిట్స్ మనం మూత తీసుకొని చూద్దాం. మనకి టమాటాలు బాగా మగ్గిపోయాయి. టమాటాలు ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం కొబ్బరి వేసుకుందాం. ఇది కంప్లీట్గా కొబ్బరి కూర కాబట్టి నేను ఒక కాయ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందాం. కొబ్బరి ఉడకడం కోసం కొద్దిగా వాటర్ వేసుకుందాం. సాధారణంగా ఏ కూరలోనైనా రుచి కోసం మనం కొబ్బరి కూర యూజ్ చేస్తాం, కానీ ఇది టోటల్గా కొబ్బరి కూర కాబట్టి నేను కొబ్బరిని ఎక్కువ తీసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసుకున్నాం కదా, ఇది కాసేపు మనం మూత పెట్టి ఉడికించుకుందాం.
మూత తీసి చూద్దాం ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు వేసుకుందాం ఒకసారి అంతా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది మూత తీసుకొని చూద్దాం మనకి కూర చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర అలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి